నగరంలోని హోటల్ మౌర్యాయిన్ పరిణయ ఫంక్షన్ హాల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీవీ గ్రూప్ సంస్థలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది, అలాగే కర్నూలు అసెంబ్లీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి యువనేత టీజీ భరత్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని యువనేత టీజీ భరత్ ఆప్యాయంగా పలకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. యువనేత టీజీ భరత్కు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారితో సమావేశ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా నగరానికి చెందిన పలువురు యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ గత సంవత్సరపు చేదు జ్ఞాపకాలను మరిచిపోయి ఈ నూతన సంవత్సరంలో అంతా శుభం కలగాలని కోరుకోవాలని సూచించారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకత్వం ఉన్న తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఇప్పుడు కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ఆధ్వర్యంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల దృశ్యాలను చూద్దాం.
నగరంలోని 49వ వార్డుకు చెందిన పలువురు యువకులు ఆ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ విక్రమ్ సింగ్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో 49వ వార్డు ఇన్ఛార్జ్ విక్రమ్ సింగ్తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరూ కర్నూలు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా యువత అధిక సంఖ్యలో కర్నూలు నగరంలో తన విజయం కోసం తెలుగుదేశం పార్టీలో చేరటం ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో యువతకు మంచి భవిష్యత్తు కావాలంటే రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన సూచించారు. కర్నూలు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలు కుల మతాలను చూసి కాకుండా ప్రజలకు సేవ చేసేవారిని గుర్తించి ఎన్నుకోవాలని టీజీ భరత్ కోరారు. నగరంలోని ఇండోర్ స్టేడియం వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను విఆర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వాసురెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసురెడ్డి రామాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందితే శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని వివరించారు. విద్యార్థులకు తైక్వాండో క్రీడల్లో చక్కటి శిక్షణ ఇస్తున్న తైక్వాండో క్రీడా సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లును వారు అభినందించారు. ముగ్గురు పిల్లలకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరము ఇలా పోటీలు జరగడము, ఇలా బెల్ట్ ప్రమోషన్ను ప్రతి విద్యార్థులు బేసిక్ ఎల్లో బెల్ట్ నుంచి ఇప్పుడు బ్లాక్ బెల్ట్ వరకు ప్రమోషన్ అంచెలంచెలు ఎదుగుతూ ఈ స్థాయికి చేరారు. వీళ్ళు ఇంకా ముందు ఎన్నో విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను. ఈ క్రీడని ఇంత అద్వితీయంగా మన కర్నూలు జిల్లాలో ప్రజలకి అందజేస్తున్న వెంకటేష్ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఒలింపిక్స్ అథారిటీ రామాంజనేయులు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లలు ఈ సెలవులు వచ్చిన సమయంలో ఇంటి వద్ద టీవీ కంటుకుపోకుండా, ఫోన్లు కంటుకుపోకుండా ఇలా బయట వచ్చి ఈ మానసిక అదేవిధంగా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం కలిగించే ఆటలు పాల్గొనాలి. అదేవిధంగా ఇది కొట్టి ఆటలు కాకుండా దీంతోపాటు మనకు మన రక్షణ కోసం ఎంతో తోడ్పడతారు. ఇది సాయుధ దౌఢత్వంతో పాటు మానసిక దౌఢత్వం, అదేవిధంగా మంచి స్థాయిలో జాతీయ కానీ రాష్ట్ర స్థాయిలో మనం ఏదైనా సాధించగలిగితే ఉద్యోగావకాశాలు కానీ మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ పిల్లల మనకు ఇలాంటి ఆటలు పాటలు ఆటల్లో పాల్గొని ఇంకా ముందు ఎన్నో విజయాలు సాధించాలనేసి, అదేవిధంగా వీళ్ళు ఇంకా ఈ టైక్వాండోని మన కర్నూలు జిల్లా నుంచి కొందరు విద్యార్థులు అట్లీస్ట్ మన రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయికి కానీ తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ గెలిచిన ఈ ఆటగాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు బెల్ట్ ప్రమోషన్ బ్లాక్ బెల్ట్ సాధించినటువంటి వారికి అభినందన కార్యక్రమం. ఈ అభినందన కార్యక్రమానికి మనకు వైద్య నిపుణులు డాక్టర్ వాసిరెడ్డి గారు వచ్చేసి బెల్ట్ను ప్రదానం చేసిన చాలా సంతోషం. అలాగే ఈ టైకోండో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న వెంకటేష్ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ విద్యార్థులకు కర్ఫ్యూలునిచ్చి అనేక బెల్టులను ఇచ్చేస్తూ క్రీడాకారుల రాణింపు కోసం, అలాగే విద్యా ఉద్యోగాల అవకాశాలను రప్పించడానికోసం కూడా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పోటీల్లో పంపుతున్నందుకు చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి మనకు వాసిరెడ్డి గారు రావటం, వారికి బెల్ట్ ప్రదానం చేయడం చాలా సంతోషం. ఇంకా భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు అందుకునేలా బాగా ట్రైనింగ్ చేసి జాతీయ స్థాయిలో కూడా పథకాలు సాధించాలని కోరుతున్నాం. నగరంలోని 6వ వార్డులో తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం నగర కమిటీ ఆధ్వర్యంలో నారా హమారా టీజీ భరత్ హమారా భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు శ్రీనివాసమూర్తి, టీడీపీ మైనారిటీ విభాగం నాయకులు జహంగీర్ బాషా, హమీద్ మహబూబ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి తిరిగి భవిష్యత్తుకు గ్యారంటీకి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలను గురించి ప్రజలకు వివరించారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు శ్రీనివాసమూర్తి తదితరులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న యువనేత టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
కర్నూలు నగరంలో కుల మతాలు రాజకీయాలకు అతీతంగా టీజీవీ కుటుంబం సేవా కార్యక్రమాలు అందిస్తోందని చెప్పారు. ఎన్నికల్లో కుల మతాలను చూసి కాకుండా మంచి చేసేవారిని గుర్తించి ఎన్నుకోవాలని సూచించారు. నగరంలోని అన్ని వార్డుల్లో తమ కమిటీ తరపున ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ విజయం కోసం పాటుపడతామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను ప్రజలందరికీ వివరిస్తామని తెలిపారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఏదైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయంటే అవి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, ముస్లిం సోదరులందరూ ఈ విషయాన్ని గుర్తించాలని చెప్పారు. నగరంలోని మాధవీనగర్లో ఉన్న తన నివాసంలో టీడీపీ నేత గౌరవ్ వెంకట్రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాణ్యం, నందికొట్కూరు నియోజకవర్గాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి గౌరవ్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గౌరవ్ దంపతులు వారికి ప్రతిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ నేత గౌరవ్ వెంకటరెడ్డి దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారితో మాధవీనగర్ కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా టీడీపీ నేత గౌరవ్ వెంకటరెడ్డి దంపతులు మాట్లాడుతూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరం ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అలాగే రాజకీయంగా ఈ ఏడాది ఎంతో కీలకమైందని, ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాజ్యానికి ఉజ్వల భవిష్యత్తు కావాలంటే, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు కావాలంటే చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. నగరానికి చెందిన ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డికి నగరంలోని పలు వర్గాల ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని ఆయన నివాసంలో డాక్టర్ భాస్కర్ రెడ్డి దంపతులను కలిసిన ఆయన అభిమానులు పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే బాషాతో పాటు కలెక్టరేట్, నగరపాలక సంస్థ, కార్మిక శాఖ తదితర విభాగాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే తనపై అభిమానంతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా ఈ ఏడాది ఆరోగ్యపరంగా ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం సాగించాలని కోరారు. ఈ రోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, 2024 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నా మీద అభిమానంతో చాలా మంది ఇక్కడికి నన్ను అభినందించడానికి వచ్చినారు. కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు, మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు, లేబర్ ఆఫీస్ వాళ్ళు, వివిధ సంఘాల వాళ్ళు, అట్లాగే ఇప్పుడు కల్లూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వాళ్ళు, వీళ్ళందరూ నా మీద ఎంతో అభిమానంతో ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినారు. వాళ్ళందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, ఆరోగ్యము, శాంతి ప్రసాదించాలని, ఈ సంవత్సరం అంతా వాళ్ళందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నగరంలో జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ గత సంవత్సరపు చేదు జ్ఞాపకాలను మరిచిపోయి ఈ ఏడాది నూతన ఉత్సాహంతో ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి 2024 సంవత్సరం ఎంతో కీలకమైందని ఆయన తెలిపారు. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో విధ్వంసకర పాలన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందటంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన వివరించారు. 2023 మంచి, ఇప్పుడు 2024 వచ్చే సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో, ఐశ్వర్యాలతో తల్లిచూగాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మంచి ప్రభుత్వం కావాలి, మంచి సీఎం కావాలి, మంచి రాష్ట్రం కావాలి, న్యాయబద్ధంగా పరిపాలించే నాయకత్వం గలటువంటి ఈ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరికి సంవత్సరం కోరుతున్నా. ఎందుకంటే 2024 జరిగినటువంటి దుర్మార్గాలు అన్నీ కూడా సరిచూచాము. ఇప్పుడున్న 2024 జరగబోవు ఈ సంవత్సరంలో అందరం సుఖశాంతితో ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, వర్షాలు బాగుపడాలి, రైతులు బాగుండాలా, ప్రజలు బాగుండాలా, ప్రతి ఒక్క సంసారానికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా,
ఈ రాష్ట్రం బాగుంటుందంటే చంద్రబాబు నాయుడు నీతివంతమైనటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు అడిగిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. లేకుంటే మాత్రం మన జీవితం అంతా మళ్ళా 2023 మాదిరి భవిష్యత్తు నాశనం కోరుకుంటాం. 2024 భవిష్యత్తు బాగుండాలా, మంచి ప్రభుత్వం అంటే మంచి సీఎం చంద్రబాబు నాయుడు తప్ప ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి ధైర్యం అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఉండే కాబట్టి అటువంటి వ్యక్తి అవసరం. ఈ సంవత్సరం మంచి సంవత్సరం, ఈ సంవత్సరాన్ని ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు దేవుడిని కూల్చుకోండి. ఏ దేవుడు మీ ఇంటి దేవుడు కూడా ఆ దేవుడిని తలుచుకొని చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాష్ట్రానికి కావాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే కష్టంగా మేమందరం భవిష్యత్తు బాగుంటుంది. దుర్మార్గం ప్రభుత్వం తల్లి కొట్టాలి, మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని బాగుపడాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రాండి. ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సీఎం కావాలని చెప్పేసి 2024 ప్రతి ఒక్కరు ముందుకు రండి. అందుకే 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క ఓటర్కు, ప్రతి ఒక్క ప్రజానీకానికి, ప్రతి లీడర్లకు, అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరందరూ రాజకీయ పార్టీలు పక్కబెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే భవిష్యత్తు ఇచ్చేటటువంటి ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలని ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నారు.